सबको शुभोदय बच्चों, कैसे हो? घर पे रहिए, सुरक्षित रहिए। बाहर बहुत गंभीर स्थिति है, इस स्थिति से सावधान रहिए और अपनी पढ़ाई भी जारी रखिए। मनो लास्ट सैटरडे ओक 10 बिट्स ओक चिन्ना असेसमेंट आकलन ओक चिन्ना आकलन जरिगिंदी। దానికి సంబంధించిన ఆ 10 బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వివరణ అనేది నేను ఇప్పుడు మీకు ఇస్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ బిట్ కణకణకా అధికారి కిస్ రచనసే లీ గయి హై, కణకణకా అధికారి అనే పాఠాన్ని ఏ రచన ద్వారా, ఏ గ్రంథం ద్వారా తీసుకోబడింది? ఆప్షన్స్ వచ్చరికి కురుక్షేత్ర, గోదాన్, గబన్, ఊర్వశి. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాము. దానికి ఆన్సర్ వచ్చేసరికి కురుక్షేత్ర. ఓకే, కురుక్షేత్ర అనే గ్రంథం నుంచి తీసుకోబడిందని విధా విశేషలో వస్తుంది. పాఠం చెప్పేటప్పుడు విధా విశేషలో వస్తుంది. సెకండ్ బిట్ చూడండి. ఊర్వశి యహ రచనాకి కవి కౌన్ హే, ఊర్వశి అనే రచనను రచించింది ఎవరు? ఆప్షన్స్ భీమ్, అర్జున్, దినకర్, కోయి నహి. ఇది మీకు తెలుసు. కణకణక ఊర్వశి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అనేది మీకు కణకణక అధికారి కవి పరిచయం చదివితే కంపల్సరీగా తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. చదివిన వాళ్ళందరికీ ఈ బిట్గా ఆన్సర్ రైట్ అవుతుంది. ఓకే, ఎవరు? దినకర్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఈ దినకర్. థర్డ్ ఆప్షన్ దినకర్. థర్డ్ క్వశ్చన్, ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హై, ఈ సెంటెన్స్లో రేఖాంకిత్ శబ్ద కా సమానార్థ. మనుజ్ అనే పదాన్ని రేఖాంకిత్, రేఖాంకిత్ అంటే గీత గీయబడిన అని అర్థం. గీత గీయబడిన పదార్థ శబ్దం అంటే పదం యొక్క సమానార్థ ఏమిటి అని అడుగుతున్నాడు. ఆ ఆప్షన్స్ ఏమిచ్చారు మనకి? దేవ్, పక్షి, నర్, ఏసబ్. ఈ 4 ఆప్షన్స్ లో మనుజ్ అనే పదానికి సమానార్థ ఏమవుతుంది? నర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ నర్ అవుతుంది. ఏమవుతుంది? నర్, మనిషి అని అర్థం. మనుజ్ అంటే మనిషి అని అర్థం. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ బిట్, నర్ సమాజ్ కా భాగ్య ఏక్ హై, నర్ సమాజ్ కా భాగ్య ఏక్ హై. ఈ సెంటెన్స్ లో రేఖాంకిత్ శబ్ద కా విలోమ శబ్ద క్యా హై. ఏక్ అనే పదానికి రేఖాంకిత్, ఏక్ అనే పదానికి రేఖాంకిత్. రేఖాంకిత్ అంటే ఏమని చెప్పాను? గీత గీయబడిన అని అర్థం. ఓకే, గీత గీయబడిన. ఆ గీత గీయబడిన పదానికి విలోమ శబ్ద, ఆపోజిట్. విలోమ శబ్ద అంటే ఏంటి? ఆపోజిట్. ఆప్షన్స్ ఏమిచ్చారు మనకి? సబ్, అనేక్, వివేక్, ఏ సబ్. ఓకేనా? ఈ 4 ఆప్షన్స్ లో ఏక్ అనే పదానికి విలోమ శబ్ద ఏమవుతుంది? అనేక్ అవుతుంది. ఏమవుతుంది? అనేక్. సెకండ్ ఆప్షన్ అనేక్ అవుతుంది. తర్వాత ఫిఫ్త్ బిట్, జిస్కే సమ్ముఖ్ జుకీ హుయి రేఖాంకిత్ శబ్ద కా సంధి విచ్ఛేద్ కీజే అన్నాడు. జిస్కే సమ్ముఖ్ జుకీ హుయి అనే ఈ సెంటెన్స్ లో సమ్ముఖ్ అనే పదానికి రేఖాంకిత్ చేశారు, దానికి సంధి విచ్ఛేద్ డివైడ్ చేయమంటున్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి సా ప్లస్ ముఖ్, సమా ప్లస్ ముఖ్, సమ్ ప్లస్ ముఖ్. సమ్ముఖ్ అనే దానికి సంధి విచ్ఛేద్ ఏమవుతుంది? లాస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ సెకండ్ ఈ సమ్ ప్లస్ ముఖ్, సమ్ ప్లస్ ముఖ్. ఈ హలంత్ కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, తర్వాత 6th, లోకగీత్ కైసా పాఠ హే, లోకగీతం, లోకగీతాలు అనే ఈ పాఠం ఎటువంటి పాఠం అని క్వశ్చన్ అడిగారు. దానికి ఆప్షన్స్ వచ్చేసరికి కహాని, నిబంధ, కవిత, పత్ర. ఈ 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఏది? ఇది కూడా లోకగీత పాఠంలో విధా విశేష చదివిన వాళ్ళందరూ ఈ బిట్గా ఆన్సర్ కరెక్ట్ గా రాయగలరు. ఓకే, సెకండ్ ఆప్షన్ నిబంధ్. ఓకేనా? తర్వాత 7th బిట్, లోకప్రియత శబ్ద కా ప్రత్యయ పహచానో, లోకప్రియత వర్డ్ యొక్క ప్రత్యయ అంటే నేనేం చెప్పాను? సఫిక్స్ అని చెప్పాను. ప్రిఫిక్స్ అంటే ఒక పదం యొక్క ముందు మొదటి అంశం, ప్రారంభంలో వచ్చే అంశం. సఫిక్స్ అంటే చివరి అంశం.
ఓకే ప్రిఫిక్స్ సఫిక్స్ ఎలా అవుతుంది అట్లాగే ఉపసర్గ ప్రత్యయం హిందీలో అవుతాయి. ప్రత్యయం అంటే ఇప్పుడు మనం చివరి అంశాన్ని తీసుకోవాలి. లోకప్రియతలో ప్రత్యయ పహచాను అంటున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ? యత, ఈత, త, ఏసబ్. ఓకే ఈ ఆప్షన్స్ లో ఏమవుతుంది మనకు తెలియనప్పుడు లోకప్రియ ప్లస్ త ఇలా డివైడ్ చేసుకోవాలి. లోకప్రియ ప్లస్ త అలా డివైడ్ చేసుకుంటే ప్లస్ తర్వాత ఏముంది? త ఉంది. మనకి ఆప్షన్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ త అవుతుంది. ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఈ త అవుతుంది. తర్వాత ఎయిత్ బిట్. దిశాయే గూంజ్ ఉటతీ హై, దిశాయే గూంజ్ ఉటతీ హై. ఈ సెంటెన్స్ లో రేఖాంకిత శబ్దగా వచన్ బదిలీ అంటున్నాడు. దిశాయే అనే పదానికి అండర్లైన్ చేశారు. దానికి వచ్చేసరికి వచనం మార్చాలి. ఆ ఇచ్చిన పదం అనేది సింగులరా ప్లూరలా చూసుకోవాలి. ప్లూరల్ అయితే సింగులర్ మార్చాలి, సింగులర్ అయితే ప్లూరల్గా మార్చాలి. ఏకవచనం అయితే బహువచనంగా మార్చాలి, బహువచనం అయితే ఏకవచనంగా మార్చాలి. చూడండి ఫస్ట్ ఆప్షన్ దిశ, దిశోం, దిస్, ఏసబ్. ఏమవుతుంది? దిశ ఇస్ ద ఏకవచన్, దిశాయే ఇస్ ద బహువచనం. కాబట్టి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఆ దిశ, దిశ. ఓకే తర్వాత నైన్త్ బిట్. నైన్త్ బిట్ చూడండి. విదేశీయా లోకగీత్ అధికతర కహా గాతే హై, విదేశీయా అనే లోకగీతాలు ఎక్కువగా ఎక్కడ ఏ ప్రాంతాల్లో పాడబడతాయి? ఇవన్నీ లెసన్ చెప్పేటప్పుడు విన్నవాళ్ళు, విన్న తర్వాత ఆ లెసన్ని మరలా చదివిన వాళ్ళు మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. చూడండి ఆప్షన్స్ వచ్చారు. ఆంధ్ర, గుజరాత్, బీహార్, ఢిల్లీ. ఈ నాలుగు ప్రాంతాల్లో విదేశీయ లోకగీతాలు ఎక్కువగా ఎక్కడ పాడతారు? బీహార్లో పాడతారు. థర్డ్ ఆప్షన్ బీహార్. థర్డ్ ఆప్షన్ బీహార్. ఓకే తర్వాత టెన్త్ బిట్ చూడండి. ఆల్హా లోకగీత్ కిస్ భాషమే గాతే హై, ఆల్హా లోకగీతాలు ఏ భాషలో పాడతారు? ఓకే ఆప్షన్స్ వచ్చేసరికి హిందీ, భోజ్పురి, తెలుగు, బుందేల్ఖండి. ఇది కూడా ఆల్హా లోకగీతాలకు సంబంధించి నేను ఒక పారాగ్రాఫ్ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ పారాగ్రాఫ్లో ఉంటుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఏ భాషలో పాడతారు? బుందేల్ఖండి. లాస్ట్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ బుందేల్ఖండి. బుందేల్ఖండి అనేది ఒక భాష పేరు, బుందేల్ఖండి. ఓకేనా? ఈ 10 బిట్స్ ఒకసారి మీరు అసెస్ చేసుకోండి. అసెస్ చేసుకుంటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మీకు తెలుస్తుంది. దయచేసి ఈ అసెస్మెంట్స్ అనేవి మన హిందీ సబ్జెక్టే కాదు ఏ సబ్జెక్ట్ అయినా కానీ దయచేసి చూడకుండా రాయటానికి ట్రై చేయండి. చూసి మాత్రం రాయొద్దు. మీరు చూడకుండా రాస్తున్నారో చూసి రాస్తున్నారో అది మాకు తెలుసు. కాబట్టి మీరు దయచేసి చూడకుండా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఓకే కరెక్ట్గా చూసుకోండి. 10 బిట్స్కి ఎన్ని మార్కులు వచ్చినా చూసుకొని అసెస్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్కి అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా ట్రై చేయండి. ధన్యవాదాలు.